హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే నెల్లూరు నడిబొడ్డులో ఉన్నటువంటి టౌన్ హాల్ గురించి తెలుసుకుందాం. అసలు అది ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు, ఎంత ఖర్చు పెట్టారు అనే విషయాన్ని వీడియో రూపంలో చూపిస్తాను. చూడండి, చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా విషయాలు తెలుస్తాయి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. శ్రీ పొట్టి శ్రీరాములు గారు, ప్రముఖ గాయకుడు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చిన నెల్లూరు. ఫ్రెండ్స్, మన ఇప్పుడు నెల్లూరు అనిపించుకునే ఈ పేరు 1913 నుంచి పిలువబడుతుంది. అంతకుముందు విక్రమ సింహపురి అని పిలిచేవాడు. అయితే మనం ఇప్పుడు నెల్లూరు నడుబొడ్డులో ఉన్నటువంటి రేవాల లక్ష్మీ నర్సారెడ్డి టౌన్ హాల్ గురించి తెలుసుకుందాం. ఇదే టౌన్ హాల్, ఇది ట్రంక్ రోడ్డు పక్కనే ఉంది, వీఆర్సి కాలేజీకి ఉత్తర దిక్కులో ఉంది. మరి ఈ టౌన్ హాలు 105 ఏళ్లుగా సింహపూర్లో జరిగిన ఎన్నో సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలకు వేదిక అయింది ఈ టౌన్ హాల్. నెల్లూరును సందర్శించిన మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్ వంటి జాతీయ నాయకుల ఉపన్యాసాలకు వేదిక అయింది. ఆ ఘనత టౌన్ హాల్కి దక్కింది. 100 ఏళ్లుగా కవిత్రయ జయంత్యుత్సవాలకు, 55 ఏళ్లుగా భిక్షాటన పూర్వ త్యాగరాజ సంస్మరణోత్సవాలకు సాక్షిగా నిలుస్తుంది. ఈ టౌన్ హాల్ కట్టించిన మహానుభావుడు రేవాల లక్ష్మీ నర్సారెడ్డి విగ్రహం ఇదేను. సింహపురి సీమతో ఇంతటి అనుబంధాన్ని, చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న ఈ భవనాన్ని బ్రిటిష్ సామ్రాజ్యాధిపతి కింగ్ జార్జ్ V పట్టాభిషేకానికి గుర్తుగా ఈ టౌన్ హాల్ని నిర్మించారు. 1911 డిసెంబర్ 12న కింగ్ జార్జ్ V భారతదేశానికి వచ్చి ఇంపీరియల్ క్రౌన్ ఆఫ్ ఇండియా కిరీటాన్ని ధరించి చక్రవర్తి అయ్యారు. అదే రోజున మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నార్త్ మోపూర్ గ్రామానికి చెందిన జమీందార్ వంశస్థులైన రేవాల లక్ష్మీ నర్సారెడ్డి నెల్లూరులో టౌన్ హాల్ నిర్మాణాన్ని ప్రారంభించి 1915 పూర్తి చేశారు. 1915 ఏప్రిల్ 9న ప్రారంభమైన ఈ మందిరానికి తొలుత లచ్చారెడ్డి హాల్ అని నామకరణ చేశారు. ఆ తర్వాత అది బాగాలేదని, పేరు మార్చాలని అనుకుని దాన్ని టౌన్ హాల్గా మార్చారు. ఆ రోజుల్లో ఈ నిర్మాణానికి 60,000 ఖర్చు చేశారు. అంటే ఇప్పుడు ఎన్ని లక్షలు అయింటుందో ఊహించుకోవచ్చు. 1927 వచ్చిన పెద్ద గాలివానకు దెబ్బతినడంతో తిరిగి 30,000 పైగా ఖర్చు చేసి పునర్నిర్మించారు. 2005 హాల్ ప్రాభవాన్ని ఇనుమడింపజేసేలా నెల్లూరుకు చెందిన పారిశ్రామికవేత్త జేఎస్ రెడ్డి 40 లక్షలు ఖర్చు చేసి సభకులు అద్దారు. వీరి ఆధ్వర్యంలోని కమిటీ నేతృత్వంలో 2015 టౌన్ హాల్ శతవసంతాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకి మహాత్మా గాంధీజీ, మునిమనుడు పాల్గొన్నారు. మరి ఇప్పటికీ కూడా టౌన్ హాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకి, రాజకీయ వేదికకు, రాజకీయ ప్రసంగాలకు వేదికగా అనేక కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. టౌన్ హాల్కి ముందు భాగాన వినాయకుని గుడిని కట్టారు. చాలామంది ఈ సిటీలో ఉండే భక్తులు ప్రతిరోజు కూడా అక్కడ దర్శించుకుంటూ ఉంటారు. మరి ఇది మన నెల్లూరుకి ఎంతో పేరు తెచ్చినటువంటి ఈ టౌన్ హాల్ని మనం గుర్తుపెట్టుకోవడం చాలా ఆనందకరం.